గగనొచ్చే. అరే రాయించుకోరా బాబూ గగను. అమ్మ 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 వేసుకోవద్దా దండ మెల్లో. చూడమ్మ వాడు అసలు అబ్బా పక్కరా. ఊరి 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 తెగిపోయిద్రా గగను. ఇది పట్టుకోమ్మా, ఇది పట్టుకో, నేను వెళ్ళేస్తాను. చెయ్యి అడ్డం పడిపోయింది, ఇలా పట్టుకో. చెయ్యి అనక మళ్ళీ ఇలా పట్టుకో. చూడమ్మా దీంట్లో నీ ఫోటో ఉంది. అసలుకి అబ్బా చుక్క చూపిస్తాడు మా ఎందుకయ్యాది ఇంకా మెల్లో. ముప్పులు తెప్పులు పెట్టడం అంటే ఇదే. అసలు ఆ పౌడర్ చూడు ఎలా పూయించుకున్నాడు. పోరప్పు అస్సలు గగన్ మీద ఎంత కోపం వచ్చేసిందంటే గగన్ క్యూట్గా ఉంటారంటారు అందరు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి అందరం కూడా రెడీ అయిపోయాం. గగన్, నేను, అమ్మ అందరు రెడీ అయిపోయాం. అన్న అయితే రావట్లేదు. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, క్లారిటీ వచ్చేసి ఉంటుంది. గోల్డ్ షాప్కి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ మీతో చాలాసార్లు కూడా చెప్పాను కదా, అమ్మకి అది తీసుకోవాలనుకుంటున్నాము. అవేంటి, చెవుచుట్లు అంటారనమాట ఇక్కడ. సో అవి తీసుకోవాలనుకుంటున్నాము, అందుకే వెళ్తున్నాము షాప్కి. సో హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి గగన్ ఏం చేస్తున్నాడో చూడండి. అమ్మో ఓరు దేవుడు గగను, ఏంట్రా చిమ్ముతున్నావా? మా అమ్మమ్మ కొట్టేది నేను వచ్చి అలా చీపురు పాడు చేసాం. అమ్మ 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 అన్నీ గాజు పురుగులే, కింద అన్నీ గాజు పురుగులే. ఎవరు బాబోయ్, చిమ్ముకోయ్యా చిమ్ముకో. సో గాయస్ చిమ్ముకుంటున్నాడు తీసుకొని. ఏదో ఒకటి ఇలానే ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండడం అనమాట, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడండి. సో వెనక అలా చాలా బాగుంది కదా, ఇది మనీ ప్లాంట్. ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డ్ షాప్కి వెళ్తున్నామండి. నేను మీతో ఒక చాలా బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా, వచ్చేసి ఏంటంటే అమ్మకి అది తీసుకోవాలనుకున్నాం ఎప్పటి నుంచో అని చెప్పే చెవి చుట్లు. సో అది తీసుకోవడానికి షాపింగ్ చేయడానికి గోల్డ్ షాప్కి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఆ బ్లాగే ఉంటుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పింపుల్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చాను కదా, ఇంతకు ముందు ఏంటంటే మనకి వైజాగ్లో వాటర్ వేరు, ఇక్కడ వాటర్ బాగా వేరు కదా. ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ బాగా హీట్ ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం నాకు ఇప్పుడు కూడా పింపుల్స్ వస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారనమాట, అక్క మీకు పింపుల్స్ వచ్చేస్తున్నాయి అక్క, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఇంకా అవైతే నేనేం చేయనండి వాటిలో, అసలు నేనేం కదిలిచ్చాను అనమాట. అసలు ఎలాంటి ప్యాక్స్ కూడా వెయ్యను చాలా వరకు, ఎందుకంటే నాకు అంత టైం కూడా ఉండదు, ప్యాక్స్ వేసేంత టైం కూడా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక సింపుల్ డ్రెస్ వేసుకున్నాను. ఇందాకే అండి మీకు ఒక వీడియో కూడా పెట్టాను అనమాట, ఇంటికి కొరియర్స్ వచ్చాయి, పెద్ద షాపింగ్ చేశాను కదా. ఆ వీడియో అయిపోయిన తర్వాత శారీ కట్టుకునే వెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా అయితే గోల్డ్ షాప్కి బాగుంటుంది బ్లాగ్లో కూడా, మీ అందరు కూడా శారీ కట్టుకుంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. కానీ గగన్ అయితే నా మీద ఎక్కేసి మొత్తం తొక్కేసి చిందర వందరు చేస్తాడు, అందుకే ఇంకా శారీ చేంజ్ చేసుకుని డ్రెస్ వేసుకుని. ఏంటమ్మా ఏంటమ్మా అమ్మ, గాజు పురుగులు ఉన్నాయిరా. ఇది పల్లెటూరు కదండి, ఎక్కువగా గాజు పురుగులు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఆ గాజు పురుగులు అంటే వీడికి అస్సలకి భయం లేదు ఫ్రెండ్స్, అసలుకి అన్నీ కదిలిస్తున్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది. గగను ఏంట్రా బాబు ఆ గాజు పురుగులు, నువ్వు ఏంటమ్మా ఆ చిమ్మడం ఏంట్రా, అసలు భయం లేదంటారా అమ్మా, ఇవి కరుస్తాయి నాన్న. వెళ్ళిపో వెళ్ళిపో లోపలికి వెళ్ళమ్మా. సో ఓకే గాయస్, మనం ఇంకా జర్నీలో కలుద్దాం. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవరిది లేట్ లేదు, అందరం రెడీ అయిపోయాం, మా వారిది లేట్. సో ఆయనది కూడా ఏంటి, ఆయనది చాలా తొందరగా రెడీ అయిపోతారండి. బట్ ఈరోజు ఏంటంటే ఇక్కడ ఉన్నాం కదా ఒంగోలు,
చాలా మంది అడుగుతున్నారు అమ్మ వాళ్ళు ఏంటమ్మా వాళ్ళ నాన్న స్నానం చేస్తున్నారు సో అందుకు నాన్నమ్మ నాన్నమ్మ అని చూపిస్తున్నాడు అనమాట. ఇందాకే తీసుకెళ్ళి కొత్త బండి కదా ఆల్రెడీ 1000 కిలోమీటర్స్ కూడా దాటిపోయింది. 1000 కిలోమీటర్స్ దాటిన తర్వాత సర్వీసింగ్ అనేది చేయించాలి ఫస్ట్ బండికి. సో అందుకు ఆయన వెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని తీసుకొచ్చారు. సో పొద్దున ఎప్పుడే వెళ్ళారనమాట, భోజనం కూడా చేయలేదనమాట. నేను ఫోన్ చేసి భోజనం చేయొచ్చు కదా అని చెప్పాను, బట్ భోజనం కూడా చేయలేదు. సర్లే ఏముందిలే బయట ఎక్కడికో వెళ్ళి తినాలి బయట ఎందుకులే అని చెప్పి ఇంకా అట్లాగా అలానే పొద్దున ఇప్పుడే వెళ్ళారు. ఒక 5 ఇడ్లీ తినేసి వెళ్ళారనమాట. ఇంక ఇప్పుడు వచ్చారు, ఇంకా వచ్చి భోంచేసి ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంక ఇప్పుడు ఆయన ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము కూడా అందరం కలిసి రెడీ అయిపోయింది కదా, అందరం కలిసి వెళ్ళాలి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, వెనక సైడ్ ఇలా ఉండి మాట్లాడుతుంటే సూపర్ అనిపించింది అనమాట. అంటే నేను వేసుకున్న రెడ్ కలర్ డ్రెస్కి వెనక మళ్ళీ అది గ్రీన్ కదా, కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో మీకు కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది మనకి వెళ్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. సో గాయస్ ఇది వచ్చేసి మా ఊరి దగ్గర చెరువు, బట్ కొంచెం బాగా ఎక్కువగా మా మెరక పోసినట్టున్నారు, ఏం కనిపించట్లేదు. ఏం తీయాలరా గగన్? ఇప్పుడే గాయస్ స్టార్ట్ అయ్యామన్నమాట. నిన్న వచ్చేసి చూపించాను కదా టెంపుల్, అదే టెంపుల్ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో గ్లాస్లో ఓపెన్ చేసుకుంటే నిజంగా ఆ సుఖమే వేరు కదా ఏసీలో ఉండడం కంటే. ఇక్కడైతే మేము ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నా కానీ దండం పెట్టుకొని వెళ్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి తోట. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి అన్నమాట. మామిడి తోట ఇది కూడా తెలిసిన వాళ్ళదే. ఉందంతా కూడా ఇక్కడ అంత పెద్ద ట్రాఫిక్ అయితే ఏమి ఉండదులే. మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం అనమాట, అంటే ఊరు దాటుతున్నాం. నీకు ఈ మధ్యలో ఏమన్నా చూపిద్దామని చెప్పి కొంచెం స్పీడ్గా వెళ్దాం బా. అంటే వద్దులే చాలే, ఈ రోడ్డు అంతగా ఏం బాగదు, మళ్ళీ బండిపాడైంది అంతగా బాగదు. ఆ నాగులపూడిపాడు వచ్చేంత నాగులపూడిపాడు దగ్గర నుంచి బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి బట్టి అంటారు పెద్దది, బట్ కొంచెం తక్కువగానే చూస్తూ ఉంటారు, మరి అంతే బాగేం చూడరు నాకు తెలిసినంత వరకు. అమ్మ బాగా చూస్తున్నారు హాస్పిటల్లో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది గురుకుల పాఠశాల, ఇక్కడ కూడా బాగా చెట్లు బాగా. ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్, ఇది వచ్చేసి కాలేజ్ అండి. ఇంటర్మీడియట్ వరకే ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్. సో ఇంక ఇది వచ్చేసి నేను చదువుకున్న స్కూల్ బాగా వచ్చే స్లోగా బాగుంది ఇక్కడ. అమ్మ నాకు వద్దులే, మా చెవులకి ఏదైనా పెట్టుకుంటే చిరాకుగా ఉంటుంది. ఇది వచ్చేసి స్కూల్, హై స్కూల్ అండి. ఎక్కువగా చాలామంది ఆడుకుంటూ ఉంటారు, క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఇదే నేను చదువుకున్న స్కూల్, 10th వరకు చదువుకున్న స్కూల్, అంటే 6th క్లాస్ దగ్గర నుంచి. ఇక్కడ ఎక్కువగా చెట్లే ఉంటాయి, అందుకే స్కూల్ అంతగా కనిపించట్లేదు. మేబీ బా ఒంగోలు వెళ్ళే వరకు కూడా రాదా? అయితే పోని, అంటే నువ్వే కదా అంటావు పెట్రోలు కొంచెం మంచిది పోయించుకుందామని, అందుకే నేను అంటుంది. నువ్వే మరి అలా పెట్రోల్ దగ్గర ఆగినప్పుడు ఈ పెట్రోల్ అంత మంచిది కాదు అంటావు కదా, అందుకు. సరే అంతేలే, తప్పదులే, కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊరి గేట్ అండి. ఇక్కడ కొంచెం రష్గా ఉంది ఈసారి, ఎప్పుడూ అయితే అంత రష్ ఏమి అనిపించదు, బట్ ఈసారి కొంచెం రష్ అనిపిస్తుంది. గేట్ వేసేసి ఉన్నారు కదా, సర్వీసింగ్ చేసి నాకు అన్నీ క్లియర్గా కనిపిస్తుంది బావా. మొత్తం కారు కూడా నాకు కింద కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ట్రైన్ ఏదో వస్తున్నట్టుంది మేబీ, అందుకే గేట్ వేసేసున్నారు. అది ఎంత టైం పడుతుంది ఏమో, ఒక్కోసారి చాలా టైం పట్టచ్చు. ఒక్కోసారి మాకు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఓరు బాబా ఇది ఎంతసేపుకి వస్తుందా అని చెప్పి ట్రైన్ అనేది చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు అవి ఆ రోజులు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఇక్కడ అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వీడియో చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి నాగులపులపాడు. ఇప్పుడు టెంపుల్ వస్తుంది చూడండి, బాబా టెంపుల్ అండి, బాగా ఫేమస్ అనమాట. మేము కూడా ఇక్కడికి ఒక 4-5 సార్లు అయితే వచ్చాము. చాలామంది కూడా అడుగుతున్నారు కదా టెంపుల్ని చూపించండి అని చెప్పి. కొంచెం స్లో బాబా, కొంచెం స్లో కొంచెం. సో టెంపుల్ చాలా బాగుంటుందండి, బట్ గురువారం అయితేనే ఇక్కడ మంచిగా చేస్తారు, అంటే పూజలు అవన్నీ ఎక్కువగా చేస్తారనమాట. బట్ ఇప్పుడు మాత్రం మూసేసే ఉంటుంది, ఎప్పుడు చూసినా మూసేసే కనిపిస్తుంది. పొద్దున ఏమన్నా ఓపెన్ చేస్తారమ్మా?
పొద్దున్నే ఓపెన్ ఉంటుంది. ఇది అంతా కూడా నాగుల పిల్పాడు అండి. మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, అంటే నన్ను అడిగారు అనమాట కామెంట్ సెక్షన్లో ఒకసారి చూపించండి అని చెప్పి. సో చూపిస్తున్నాను చూడండి, మీకు కూడా తెలుస్తుంది కదా ఇటు సైడ్ కొంతమంది రాణి వాళ్ళు ఉంటారు కదా మన వైజాగ్ సైడ్, ఇంకా తెలంగాణ. ఇది వచ్చేసి నాగుల పిల్పాడు అండి. అంటే మనం ఇప్పుడు ఇటు నుంచి కొంచెం లెఫ్ట్ తిరిగితే ఒంగోలు వెళ్ళిపోతాం అన్నమాట. ఇది మంచి సెంటర్ నాగుల పిల్పాడులో. ఇప్పుడిప్పుడే బాగా కొంచెం ఏమవుతుంది ఫేమస్ అవుతుంది. సో ఇంక ఇటు వెళ్ళిపోతే ఒంగోలు వచ్చేసింది. ఇవన్నీ కూడా ఒంగోలు వెళ్ళేవా అండి. వచ్చేసి ఒంగోలు ఎంట్రన్స్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఇక్కడ ఉన్నారండి. సో వాళ్ళందరికీ కూడా హాయ్. ఒంగోలులో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇది ఒక ఫంక్షన్ హాల్ అనుకుంటా, మేబీ ఫంక్షన్ హాలే. నీకు బాగా తెలిసిపోవా, నేను ఇక్కడ ఉన్నా కానీ నాకేం పెద్దగా తెలీదు. చూస్తా ఉండండి. ఖజానాకే వెళ్దాం అనుకుంటున్నాం బావా. ఇందాక చెప్పాను కదా అదే రూట్లో పోనిచ్చేసి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అద్దంగ బస్ స్టాండ్ అండి. అంటే ఇక్కడ మొత్తం అంటే కర్నూలు రోడ్ అని కూడా అంటారు. మొత్తం కూడా షాపింగ్కి సంబంధించినవి, షాప్స్ అయినా ఏవైనా కానీ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి బస్ స్టాప్ కూడా ఉంటుంది, చూపిస్తాను పదండి. గగన్ అలాంటి కదిలించకురా. ఈ బస్ స్టాండ్కి కొంచెం ముందుగా వెళ్తే మనకి జ్యువెలరీ షాపులు కూడా వస్తాయి అన్నమాట. ఖజానా ఏది ఖజానా ఇదే. అబ్బో తొందరగా వచ్చింది. అదే పార్కింగ్ ఎక్కడైనా అయితే బండి ముందే ఆపేశారు. సరే పదండి, మాస్క్ లేదు పదండి. అమ్మా ముక్కుకి ముక్కు కూడా వేసుకో, ముక్కు కూడా వేసుకో బయటికి. పార్కింగ్ ఎక్కడ మరి చూడాలి. ఇదే ఇదే ఖజానా ఇదే. వెళ్ళొద్దాం దీనికి, కొంచెం మోడల్స్ అవన్నీ ఉంటాయి దీంట్లో అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నాం అన్నమాట అసలు ఏ మోడల్ బాగుంటుంది ఏంటి అది మొత్తం కూడాను. సో ఇవైతే 3 గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి. మనకి 2 గ్రామ్స్లో కూడా ఉన్నాయి, మేబీ ఎక్కువైతే 3 గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ నేనైతే పెద్దగా ఈ మోడల్స్ అవి ఏమి పెద్దగా చూపించలేను, కానీ ఎందుకంటే ఈ షాప్ వాళ్ళు ఏంటంటే ఖజానా జ్యువెలరీ మనకి వైజాగ్లో అయితే తీసుకోవచ్చండి వీడియోస్ ఇవన్నీ కూడా బాగా, బట్ ఇక్కడ తీసుకొని ఇవ్వలేదన్నమాట. మేడం వద్దండి మా డిజైన్స్ ఎవరైనా వేరే షాప్ వాళ్ళు తీసుకుంటారండి అన్నారు. సో అందుకే నేనైతే పెద్దగా షూట్ చేయలేదు, కానీ షాప్లో అయితే జస్ట్ సింపుల్గా మేము ఇట్లా షాపింగ్ చేస్తున్నది, మీరు షాపింగ్ చేసుకున్నది అయితే మీరు తీసుకోవచ్చండి, మీరు సెలెక్ట్ చేసుకున్న తీసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకు కేవలం మా వరకే ఇక్కడ వీడియో అనేది షూట్ చేస్తున్నాం, లేకపోతే ఆ డిజైన్స్ కూడా మొత్తం చూపించేదాన్ని. ఇంతకుముందు సిఎంఆర్ సెంటర్కి వెళ్ళినప్పుడు చూపించాను కదా. ఇవి బద్ద మోడల్లో ఉన్నాయండి, ఇంకా ఎక్కువగా హెవీ డిజైన్లో కూడా ఉన్నాయన్నమాట. అమ్మ ఏమంటుందంటే, అమ్మ నాకు అంత హెవీ డిజైన్ ఏమి వద్దు, నాకు సింపుల్గా ఉండడం కావాలని అని చెప్పింది. సో అందుకే ఇక్కడ కొంచెం
సింపుల్గా అమ్మ కొంచెం ఫేస్కి సెట్ అయ్యే విధంగా చూస్తున్నాము. పక్కన గగన్ వచ్చేసి మారం చేసేస్తున్నాడు. సో వెయిట్ ఇది మొత్తం కూడా ఏజ్ చేసామండి. ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసాము, తీసుకున్నాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి బిల్లు కట్టేయడానికి వచ్చేసామన్నమాట. సో రేపటి వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను అసలు ఏం తీసుకున్నాం ఏంటి అని చెప్పి మొత్తం కూడా షేర్ చేస్తాను. ఇంకొకటి కూడా ఉంది రేపటి వీడియోలో, ఇంకొక గోల్డ్ ఐటెం కూడా మేము షాపింగ్ అనేసి చేసామండి. బట్ అది నేను బాగా కొంచెం లేట్ అయిపోవడం వల్ల వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. సో ఫైనల్ దానికి మా వారు నేను కలిసి షాపింగ్ అయితే చేసాం అమ్మకి. సో మా సెలక్షన్ ఎక్కువ ఉంటుందండి. అమ్మది ఏంటంటే మీకు నచ్చింది తీసుకోండి అమ్మ, మీకు నచ్చింది తీసుకోండి అమ్మ అని అంటూ ఉంటుంది అన్నమాట. బట్ ఫైనల్గా అమ్మకి నచ్చిందే తీసాము. నాకైతే సపరేట్ అనమాట, కొంచెం పెద్దది బాగా కొంచెం గోల్డ్ ఎక్కువ ఉన్నది నాకు నచ్చింది. అమ్మకి ఏంటంటే నాకు అంత హెవీ మోడల్ వద్దు అనింది అనమాట. సో ఫైనల్గా ఒకటి తీసుకున్నాం, అది నేను రేపటి వీడియోలో మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ బిల్ పే చేసి నెక్స్ట్ వేరే గోల్డ్ షాప్కి కూడా వెళ్ళామండి, ఆభరణానికి వెళ్ళామన్నమాట. సో అది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఏం తీసుకున్నావు ఏంటి అని చెప్పి. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇక్కడైతే చాలా టైం పట్టేసిందండి నిజంగా చెప్పాలంటే. ఖజానాలో జనాలు అంత ఎక్కువ మంది కూడా లేరు, బట్ టైం అయితే చాలా ఎక్కువ పట్టేసింది. వచ్చిందైతే దాదాపు 6